తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అనునిత్యం రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ టిఆర్ఎస్ పార్టీ ఏర్పడగాంచి మొదలుపెడితే ఈ రోజు వరకు కూడా అన్ని విధాల అన్నదన్నలుగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తొలిదశ మొట్టమొదటి స్పీకర్ సిరికొండ మౌసునాచారి గారికి ఈ రోజు మాజీ అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మౌసునాచారి గారి ఇంట్లో హైదరాబాద్ లో ఉన్నాము ఈ రోజు శ్రీనివాస రామనుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మరియు సమాజంలో ఉన్నతమైన స్థానంలో పొలిటికల్ గా సామాజిక పరంగా తనకంటూ ప్రత్యేక స్థానం ఉన్నటువంటి అనేక నిష్ణాతులకు ఇచ్చే అవార్డు కార్యక్రమంలో ఈ రోజు ఎస్ఆర్ఎఫ్ ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ అమరేష్ గారి యొక్క ఆధ్వర్యంలో సుమన్ మరియు నా పేరు చిలువేరు శంకర్ ఈ రోజు సారింటికి వచ్చి మన అసెంబ్లీ స్పీకర్ మౌసునాచారి గారి ఇంటికి వచ్చి ప్రశంసా పత్రం తెలంగాణ ఉద్యమ పురస్కార్ ఎంపిక పత్రాన్ని ఈ రోజు ఇవ్వడం జరిగింది. మేము అనుకుంటున్నాము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నామంటే తెలంగాణ ఉద్యమ పురస్కార్ అవార్డుకి మోర్ దాన్ 100% ఈజ్ అబ్సల్యూట్లీ రిలవెంట్ పర్సనాలిటీ ఇన్ పాలిటిక్స్. భూపాలపల్లి నియోజకవర్గంలో అనేక సంవత్సరాలుగా ప్రతి నిత్యం భూపాలపల్లి ప్రజలకు అండదండలుగా ఉంటూ భూపాలపల్లి నియోజకవర్గానికి తనకంటూ ఒక ప్రత్యేక శైలిగా భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు మన్నలు పొందినటువంటి మన సిరికొండ అంటే మా అండ అంటూ ముందుకు పోయే భూపాలపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి ఒక గర్వకారణంగా ఫీల్ అయ్యే సమయం సందర్భం ఈ రోజు ఎస్ఆర్ఎఫ్ అవార్డు ఆధ్వర్యంలో జరిగే తెలంగాణ ఉద్యమ పురస్కార్. సో ఈ సందర్భంగా ప్రత్యేకంగా సారింటికి వచ్చి మౌసునాచారి గారింటికి వచ్చి ఈ అవార్డు ఇవ్వడము ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఈ అవార్డు ద్వారా భవిష్యత్తులో ఇంకా ఎన్నో అనేక రంగాల్లో మీరు ముందంజలో ఉండాలని చెప్పేసి మరియు ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతూ భూపాలపల్లి నియోజకవర్గమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి మీ యొక్క సేవలు కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వీకరించబోతున్న తెలంగాణ ఉద్యమ పురస్కార్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఇక్కడికి వచ్చి సార్తోటి ఉండడం ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఈ సందర్భంగా అవార్డు పురస్కారాన్ని అందుకోబోతున్న త్వరలో మన స్పీకర్ మాజీ స్పీకర్ మౌసునాచారి గారిని మాట్లాడవలసింది కోరుచున్నాం. శ్రీరామ శ్రీ శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్